ఓరుగల్లు ఖిల్లాలో రాజకీయాలు విచిత్రంగా మారుతున్నాయి. గులాబీ పార్టీకి గుడ్ బై చెబితే ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. కారు పార్టీ నుండి వచ్చిన నేతలకే ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ టికెట్స్ను కేటాయించాయి. దీంతో గులాబీ పార్టీ ఇప్పుడు అభ్యర్థుల వేటలో పడిపోయింది. బలమైన నేత కోసం వెయిట్ చేస్తోంది. మొన్నటి వరకు బీఆర్ఎస్లో టికెట్ కోసం పెద్ద క్యూలైనే ఉండేది, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. టికెట్ ఇస్తామన్నా తీసుకునేవాళ్లే కనిపించడం లేదు. మరోవైపు బీఆర్ఎస్ నుండి జంప్పై టికెట్స్ దక్కించుకున్న నేతలు ప్రచారం కూడా షురు చేసేశారు. దీంతో కారు గేరు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, వరంగల్ రెండు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాలపైనే రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉంటే అందులో ఐదుగురు అభ్యర్థులు బీఆర్ఎస్ మూలాలున్నవారు కావడమే ఈ చర్చకు కారణమైంది. మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఓ వెలుగు వెలిగిన పెద్ద లీడర్లు ఇప్పుడు పక్క పార్టీలో దర్శనమిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోగా ఎంపీ టికెట్లపై కన్నేసి కొందరు లీడర్లు కారు దిగి కాంగ్రెస్ బీజేపీలో చేరారు. ఎలాగోలా ఎంపీ టికెట్లు దక్కించుకున్నారు. బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బీజేపీ కండువాలు కప్పుకున్న మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మహబూబాబాద్, వరంగల్ ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ గూటికి చేరి ఆయన కూతురుకు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. దీంతో పార్టీలు వేరైనా అభ్యర్థులుగా బీఆర్ఎస్ పాత లీడర్లే పోటీలో ఉంటున్నారని చర్చ జరుగుతోంది. రెండు వేల 2014 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన అజ్మీరా సీతారాం నాయక్ 2019 ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. కానీ ఆ స్థానాన్ని మాలో కవితకు కేటాయించడం, ఆ తరువాత కూడా పార్టీ తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో సీతారాం నాయక్ తెరమరుగయ్యారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 10 సీతారాం నాయక్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి కమలం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన 3 రోజులకే 13వ తేదీన బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలో సీతారాం నాయక్ మహబూబాబాద్ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాం నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాలూత్ కవిత పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన సీతారాం నాయక్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రెండు వేల 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా బంపర్ మెజారిటీతో గెలుపొందిన ఆరూరి రమేష్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. బీఆర్ఎస్పై వ్యతిరేకత పెరిగిపోవడం, క్షేత్రస్థాయి లీడర్ల కబ్జాలు, అరాచకాల నేపథ్యంలో మొన్నటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థి కెఆర్ నాగరాజు చేతిలో ఘోర పరాభవానికి గురయ్యారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండడంతో బీజేపీ వైపు ప్రయత్నాలు చేసి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మార్చి 23న బీజేపీ ప్రకటించిన జాబితాలో వరంగల్ అభ్యర్థిగా అవకాశం చేజిక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన వారం రోజుల్లోనే ఆరూరి రమేష్ టికెట్ దక్కినట్లయిందని టాక్ నడుస్తోంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించిన తర్వాత కొద్ది రోజుల్లోనే పోటీ నుంచి విరమించుకున్నట్లు లేఖ రాసి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ చేయలేనని, బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నానని లేఖలో వెల్లడించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ని వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో చేరిన మరుసటి రోజే వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కావ్యను ఏఐసీసీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఇంతకాలం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన ఆశావహులు ఆశ్చర్యానికి గురయ్యారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆరూరి రమేష్, సీతారాం నాయక్, కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న కడియం కావ్య, కారు పార్టీ నుంచి వచ్చి టికెట్స్ దక్కించుకున్న నేతలే.
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బలరాం నాయక్ మినహా మహబూబాబాద్ వరంగల్ స్థానాల్లో బరిలో నిలుస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన 6 అభ్యర్థుల్లో 5 బీఆర్ఎస్ మూలాలున్న వ్యక్తులేనని రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే సొంత పార్టీ నేతలను కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు కేటాయించడం పట్ల పార్టీల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీల నుంచి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేతలకు ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి మరి.